హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్న వీడియోస్ ఈరోజు మనము ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ గురించి కొన్ని డౌట్లను ఈ యొక్క సెక్షన్లో చెప్పుకుందాము ఓకే అయితే మనము అప్లికేషన్లో మన నియరెస్ట్ జంక్షన్ ఏదని మనం సెలెక్ట్ చేసుకుంటాము నేనైతే తెనాలి సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ టూ బెంగళూరులో ఇవ్వడం జరిగింది ఈ యొక్క బెంగళూరుకి నేను తెనాలి నుండి బెంగళూరుకి రిజర్వేషన్ చేయించుకోవాలి ఓకేనా అయితే మనకి దీనికి ఏం కావాలంటే మనకి ఆన్లైన్లో ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ అనేది ఒకటిస్తారు దాన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీపిచ్చుకోవాలి ఓకేనా జిరాక్స్ తీపిచ్చుకుంటాము జిరాక్స్ తీపిచ్చుకొని మనకి ఇస్తాడు ఎక్కడి నుంచి ఎక్కడికనేది ఇంకా మన దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఒరిజినల్ ప్లస్ జిరాక్స్లు జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి అక్కడ మనము రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని ఒక జిరాక్స్ని తీసి అక్కడ కౌంటర్లో ఇవ్వాల్సి ఉండిద్ది మనకి రైల్వే కౌంటర్స్ ఉంటాయి కదా మీరు అక్కడికి మనకి ట్రావెల్ లెటర్ ఒకటి ఓకేనా మీరు అప్లికేషన్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు అనేది ఒక అప్లికేషన్ ఇస్తారు రైల్వే స్టేషన్లో అక్కడ మీరు అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసేసి ఏ ట్రైన్ ఏంది ఎన్ని గంటలకి జర్నీ ఎప్పుడు ఏ స్టేషన్లో ఎక్కుతారు ఏ స్టేషన్లో దిగుతారు ఇవన్నీ కూడా అక్కడ మీరు నింపాలన్నమాట నింపిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్తో పాటు మీరు ఏం చేయాలంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అలాగే మీకు ట్రావెల్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి ట్రావెల్ జిరాక్స్ ఒకటి అక్కడ కనుక సబ్మిట్ చేస్తే మీకు రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ చేస్తారు నాకైతే తనాలి నుండి తనాలి నుండి యశ్వంత్పూర్కి నా యొక్క ఎగ్జామ్ సెంటర్ యశ్వంత్ యశ్వంత్పూర్ జంక్షన్కి నీరెస్ట్గా ఉంది అయితే అక్కడికి నేను రిజర్వేషన్ చేయించుకున్నాను ఈ యొక్క ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ ఓకేనా యశ్వంత్పూర్ వెళ్ళిద్ది ఓకేనా ఇది నేనైతే రిజర్వేషన్ చేయించుకున్న పద్ధతి ఇంకా అలాగే కొన్ని డౌట్లు ఉంటాయి ఏంటంటే మన యొక్క రైల్వే స్టేషన్ నుండి వేరే రైల్వే స్టే మనం వెళ్ళాల్సిన రైల్వే స్టేషన్ దగ్గరికి ఉండదు ట్రైన్స్ అనేవి ఉండవు కనెక్టింగ్ జర్నీ ఉండిద్ది అంటే ఫస్ట్ కొంత దూరము ఒక ట్రైన్లో జర్నీ చేసి ఇంకొంచెం దూరము వేరే ట్రైన్లో జర్నీ చేయాల్సి ఉండిద్ది అప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ అనేది కుదరదు ఒకే సింగిల్ ట్రైన్ మీదే మీరు వెళ్ళి వెళ్ళటం అక్కడ డిస్టెన్స్కి వెళ్ళటం జరిగిద్దనమాట ఎగ్జామ్ సెంటర్కి అలానే కనెక్టింగ్ జర్నీలో రిజర్వేషన్ అయితే చేయరు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను తెనాలి నుంచి వెళ్ళాలనుకోండి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళాలంటే తిరుపతి దాకా ఒక ట్రైను తిరుపతి నుంచి బెంగళూరుకి ఇంకో ట్రైన్ అయితే రిజర్వేషన్ చేయరు తెనాలి నుండి బెంగళూరుకి మట్టుకే రిజర్వ్ ఒకవేళ బండి ఉంటే తెన్నాళ్ళ నుండి బెంగళూరు వరకు బండి ఉంటేనే మనకి రిజర్వేషన్ చేస్తారు కనెక్టింగ్ జర్నీ అంటారు రెండు బండ్లు కనుక మనం మారాల్సి వస్తే దాన్ని కనెక్టింగ్ జర్నీ అంటారు ఈ యొక్క కనెక్టింగ్ జర్నీ జర్నీలో మీకు ఇచ్చినటువంటి ట్రావెల్ పాస్ ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ ఉంటుంది కదా ఓకే ఈ యొక్క ట్రావెల్ పాసు ఎవరైనా అడిగితే దీన్ని చూపించి మేము ఎగ్జామ్కి వెళ్తున్నాము అందుకని ట్రైన్ ఎక్క ఎక్కవలసి వచ్చిందని మీరు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎక్కి మీకు నచ్చినటువంటి బండిలో ఎక్కి కూర్చోవచ్చు ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా అలానే ఏసీ బోగిల్లో ఎక్కొద్దు జస్ట్ స్లీప్ స్లీపర్ వరకు సరిపోయిద్ది ఎందుకంటే మనకి ఇందులో స్లీపర్ అని ఇస్తాడు ఓకేనా ఈ విధంగా జర్నీ ఉండిద్ది కనెక్టింగ్ ట్రైన్ ఉండదు డైరెక్ట్ ట్రైన్ ఉంటేనే రిజర్ రిజర్వేషను మీరు రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవకాశం లేదు ఓకేనా అంతా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఏది ఎస్సీ ఎస్టీలు అయితేనే మిగిలిన వాళ్ళకి ట్రావెల్ పాస్ లేని వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు ఎంత ఫేర్ అయితే కట్టాలో అంత ఫేరు కట్టాల్సి వచ్చింది ఓకే ఇదన్నమాట ఇంకా సెకండరీ వచ్చేసరికి ఒకవేళ మీకు ట్రైన్సే ఎగ్జాక్ట్ టయానికి లేవనుకోండి ఏం చేస్తారంటే మీకు ఒక ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు ముందలైనా కానీ సరే మీకు ఉన్నటువంటి బండిని వీలు చూసుకొని వెళ్ళండి టయానికి ఎగ్జాక్ట్ వెళ్ళే ట్రైన్కి అయితే మీరు వెళ్ళొద్దు ఓకేనా ఇంకేదన్నా ఫుడ్ మీ దగ్గర ఉంచుకుంటే మంచిది ఒక వాటర్ బాటిల్ అలాగే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ని తీసుకెళ్ళండి మాస్క్ పెట్టుకోండి ఓకేనా ఇవి ప్రికాషన్స్ అన్నీ సర్టిఫికెట్లు ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఆల్ టికెట్ కానీ ఓకేనా ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అయితే కంపల్సరీగా ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఇంకా రిజర్వేషను ఒకవేళ ఉంటే మీరు ఫ్రీగా వెళ్తా అంటే ఇంకా ఈజీగా పడుకొని వెళ్తానికి బాగుంటుంది మీకు సీట్ రిజర్వేషన్ అయి ఉండిద్ది ఓకేనా ఇంకేదన్నా ఉంటే చెప్పండి ఇది ఫ్రెండ్స్ మరి నేను చెప్పాలనుకున్నది ఒకవేళ మళ్ళీ మీరు తిరిగి రావాల్సి వచ్చినప్పుడు మీకు నచ్చిన ట్రైను ఏదో ఒక ట్రైన్ ఎక్కేసి త్వరగా ఇంటికి రావడానికి చూడండి ఎడో చోట ఉండి మంచి ట్రైన్ చూసుకొని వెళ్దాలని టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇంటికి వస్తే మళ్ళీ తర్వాత లెవెల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉండిద్ది ఓకేనా ఎందుకంటే చాలా దూరం వేశాడు కాబట్టి మీరు అక్కడ ఉంటే మీకు కూడా ఎక్కువగా మనీ అనేది ఖర్చు అయ్యిద్ది కాబట్టి ఏదో ఒక ట్రైను వీలు చూసుకొని త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నించండి ఇది మరి అందరికీ ఆల్ ది బెస్ట్ మరి లెవెల్ సిక్స్లో సిబిటి టూని రాస్తున్నారు స్టేషన్ మాస్టర్కి బాగా రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్